శ్రీ మహాగణాధిపతయీ మహా సరస్వత్యేన మహా శ్రీ గురు సమాకరాచార్యార్య పర్యంతం వందే గురుపరంపరాం జై గురు పితరం వందే పార్వతీ పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటవ తారీఖు నుండి ఫిబ్రవరి ఒకటవ తారీఖు వరకు గల మేనరాశి వారికి జనవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటే మీకు నేను తెలియజేస్తాను మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగవ పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదములు రేవతి నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదములు కలిపి మీనరాశిగా చెప్పబడుతోంది ప్రారంభము లగాయితూ జన్మ ముందు గురుడు ద్వితీయ ముందు రాహువు తృతీయ స్థానం ముందు కేతువు రాజ్యమందు రవి రవిబుధులు లాభమందు శనేశ్వరుడు పదిహేడవ తారీఖు నుంచి వ్యయస్థానంలోకి శని ప్రవేశం పద్నాలుగవ తారీఖు నుంచి లాభమందు రవి సంచారము ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి ఈ రాశి వారికి ఈ నెల నుంచి ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి ఏలినాటి శని ప్రారంభమవుతుంది శని వ్యయస్థానంలోకి వస్తున్నారు అదేవిధంగా ధనమందు రాహువు జన్మ గురుడు కొంత పరీక్షాకాలంగా ఉంటుంది అయితే ఏకాదశి ముందు రవి బలం ఒక నెలే ఫిబ్రవరి పద్నాలుగు వరకే కాబట్టి అయ్యే శాశ్వతంగా ఉంటుంది అనుకోకూడదు దీర్ఘసంచార గ్రహం అనేటువంటి శని ఇచ్చరుడు స్థానంలో ఉండడం కొంత ఎలినాటి శని ప్రారంభంలో ప్రారంభ దశలో ఉన్నది మీకు ఎలా ఉంటుందంటే గురుబలం లేదు కాబట్టి ధనముందు రాహువు ఫైనాన్షియల్గా కొద్దిగా దెబ్బలు తగులుతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఓవర్ కాన్ఫిడెన్స్గా ముందుకు వెళ్ళొద్దు ఆ నాకేమైంది నేను చాలా తెలివి నేను బాగా ఆలోచించగలుగుతాను నేను ప్రతి విషయాన్ని కూడా నేను సక్రమంగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలుగుతాను ఎదుటి వ్యక్తుల వల్ల నాకు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది నాకు ఎటువంటి పనులైనా సరే నేను చేయగలుగుతాను అనేటువంటి కాన్ఫిడెన్స్ మీకు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ వ్యయమందు వచ్చేటువంటి శని వల్ల జన్మ ముందు ఉన్న గురువు వల్ల ద్వితీయ వాక్స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల ధనమందు ఉన్నటువంటి రాహు వల్ల నమ్మక ద్రోహాలు ఎక్కువ అవుతాయి మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు మంచి మాటలతో చెప్పి మీకు మిమ్మల్ని కొద్దిగా ఈ పని చేయండి చాలా బాగుంటుందని చెప్పి ఒక తప్పుదారిలో పంపించి ఆ దిశగా అడుగులేస్తారు డబ్బు ఇరుక్కుపోతుంది అలా ప్రతి విషయంలోనూ కూడా కొంత ఇబ్బందులు కలిగేటువంటి ప్రమాదం ఉంది ఓవర్ కాన్ఫిడెన్స్తో నిర్ణయాలు చేయవద్దు పెద్దల సలహా పాటించండి గురువుల సలహా పాటించండి తల్లిదండ్రుల సలహా పాటించండి ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి హృదయ సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు ఉన్న వాళ్ళయితే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి కుజబలం బాగున్నది ఇది ఒకటి మీకు చాలా విశేషమని చెప్పాలి మూడవ స్థానంలో కుజుడు బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని మీకు ఇస్తున్నారు దానికి తోడు ఏకాదశి ముందు రవి ఈ నెల అంతా కూడా ఫిబ్రవరి పదవ తారీఖు వరకు కూడా ఏకాదశి ముందు పద్నాలుగు వరకు ఏకాదశి ముందు రవి తర్వాత మళ్ళీ వ్యయస్థానంలోకి రవిశాలలో కలియక ఏవైనప్పటికీ కూడా ఆచితూచి నిర్ణయాలు చేస్తూ చాలా జాగ్రత్తగా ఉంటూ మీ కాష్టాన్నే మీరు నమ్ముకోవాలి ఎదుటి వ్యక్తులు ఏదో చేస్తారు వాళ్ళ వల్ల మీకు ఏదో మంచి జరుగుతుంది వాళ్ళు మీకు సహాయ సహకారాలు అందిస్తారు దానివల్ల మీకు ఆవహించి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి బాగుంటుంది నాకు తిరుగులేదు అని మీరు అనుకోవద్దు వాళ్ళు మొహం చాటేస్తారు అవి వాళ్ళు అనేక రకాల కారణాలు చెప్తుంటారు అది అలాగా అది ఇలాగా ఈ విధంగా మనకు కలిసి వచ్చేస్తుంది మనం ముందుకు వెళ్ళిపోతాం బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పి మీరు అనుకుంటారు వాళ్ళు ఆ సమయానికి ఇస్తాను అయ్యో ఏదో పొరపాటు జరిగింది నేను డబ్బులు ఇవ్వలేకపోయాను లేకపోతే నీకు పని చేయలేకపోయాను నువ్వు అనుకుని ఏమనుకోవద్దని చిన్న మాటతో తప్పించుకుంటారు ఇలాగా మీకు నమ్మక ద్రోహాలు జరుగుతాయి కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ఒకటికి రెండు ఆలోచనలతో ముందుకు వెళ్ళండి తొందరపాటు నిర్ణయాలు చేయకండి పెద్దల సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళండి ప్రతి విషయాన్ని కూడా ఎరీనాటి శని ప్రారంభ దశలో ఉన్నది కాబట్టి ప్రారంభం నుంచి శని శనివార నియమాలు చేయండి ప్రారంభంలోనే ఏదైనా ఒక శని క్షేత్రానికి వెళ్ళి పరమేశ్వరుడికి జనవరి పదిహేడవ తారీఖు తర్వాత ఒక శని క్షేత్రానికి వెళ్ళి శుభ్రంగా పరమేశ్వరుడికి తైలాభిషేకం చేయించుకుని నువ్వులు దానం చేయండి నల్లటి వస్త్రాలను దానం చేయండి ముసలి వాళ్ళకి నల్లటి కంబళీలని రగ్గులని దానం చేయండి స్పెక్యులేషన్ అసలు లాభించదు జోదం అసలు రాణించదు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి తొందరపాటు వ్యవహారాలు ఏమాత్రం కలిసి రావు చీటీ వ్యాపారస్తులు చీటీలు అండ్ ఫైనాన్స్ రంగంలో ఉండేటువంటి వ్యాపారస్తులు అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి సమయానికి డబ్బులు అందవు మీరు ఇవ్వాల్సిన వాళ్ళు మిమ్మల్ని ప్రెషర్ పెడుతూ ఉంటారు ఏ విధంగా మీరు ఈ కష్టాల నుంచి బయటపడాలా అని చెప్పేసి అదొక రకమైనటువంటి ఆలోచన అదొక్క రకమైనటువంటి భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది ఏ విధంగా నేను బ ముందుకు వెళ్ళగలుగుతానని చెప్పేసి భయప భయపడుతూ ఉంటారు అదేవిధంగా ఆలోచనలు కూడా మందగిస్తుంది ఎంతో షార్ప్గా ఆలోచించే మీరు మీ సలహాలు ఏంటి అలా చేశాను అలా చేయకుండా ఇలా చేస్తుంటే బాగుండేదే మిమ్మల్ని మీరు నిందించుకుంటారు ఇవన్నీ కూడా జయించాలి అంటే శివారాధన చాలా అవసరము ప్రతినిత్యము కూడా కుదిరితే ఒక నలభై రోజుల పాటు ప్రతిరోజు కూడా సాయంత్రం వేళ ప్రదోషకాల సమయంలో శివుడు గుడికి ఈశ్వర ఈశ్వరారాధన చేయండి ఈశ్వరుడు గుడికి వెళ్ళండి చండీ ప్రదక్షిణ చేయండి పరమేశ్వరుని దర్శించుకోండి సూర్యాస్తమయ సమయంలో పశ్చిమ ముఖ ద్వారంలో ఉన్నటువంటి సదాశివుణ్ణి దర్శనం చేసుకోండి ఖచ్చితంగా మీకు పరమేశ్వరుడు అనుగ్రహం మీకు కలిగి తీరుతుంది దానివల్ల ఆవహించి ఉన్నటువంటి గ్రహ దోషాలు తగ్గుముఖం పడతాయి శనివార నియమాలు చేయండి స్వశక్తిని నమ్ముకోండి ఏ మీ పనిని మీరే పూర్తి చేసుకునేటువంటి బ్యాంక్ వెళ్ళాలి డబ్బులు తెచ్చుకోవాలి ఎవరో ఉంటారు అసిస్టెంట్లు చెక్కు రాసిస్తారు అక్కడికి వెళ్తారు ఆ చెక్ పాస్ అవదో ఏదో ఇబ్బందులు కలగడమో అలా కొన్ని కొన్ని వ్యవహారాలు అయితే అటువంటివి ఏదైనా ఉంటే వ్యక్తిగతమైనటువంటి మిమ్మల్ని మీరు మీ పనిని మీరు పూర్తి చేసుకునేటువంటి పని చేస్తే అది విజయ పథంలో ఇంకా ముందుకు పెడతాయి కష్టాలు తగ్గుతాయి కాబట్టి ప్రతి విషయం మీకు అనుకూలించాలి అంటే మిమ్మల్ని మీరు విశ్వసించండి దూరపు చూపుతో ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన విద్యార్థులకు శుభాశుభ మిశ్రమంగా ఉన్నది వ్యాపారస్తులకి ఎంత తగ్గి ఉంటే అంత మంచిది ఎందువలనంటే స్పెక్యులేషన్ అనుకూలంగా లేదు ఎంత తక్కువ వ్యాపారం చేసినా అంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టేసి కలిసి వచ్చేస్తుంది పర్వాలేదని మీరు దూసుకు వెళ్తే మాత్రం డబ్బులు ఎక్కడికక్కడ ఆగిపోయేటువంటి ప్రమాదం కనబడుతుంది కాబట్టి వ్యాపారస్తులని కొద్దిగా నియంత్రించి మిమ్మల్ని మీరు నియంత్రించుకుని ముందుకు వెళ్ళడం మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఉద్యోగస్తులకు శుభాశుభం మిశ్రమంగా ఉన్నది ప్రమోషన్ చేతి వరకు వచ్చి ఆగిపోయేలా ఉంది కాబట్టి వాక్కును అదుపులో పెట్టుకోండి రిక్వెస్ట్ చేసుకునేటువంటి దిశగా అడుగులు వేస్తే పదిహేడవ తారీఖు లోపల మీకు చేతికి రా వచ్చేటట్టయితే ఉంది దాటితే మాత్రం కొంత అనుకూలంగా లేదు కాబట్టి కొంత ఆలోచించి ముందుకు వెళ్ళండి ఏది ఏమైనప్పటికీ కూడా కొంత పరీక్షాకాలం ప్రారంభమవుతోంది ప్రారంభ దశలోనే గుర్తించుకోవాలి ఏది ఏమైనప్పటికీ కూడా ఆలోచనతో ముందుకు వెళ్ళాలి స్వ స్వశక్తిగా ఆలోచించాలి పెద్దల సలహాను పాటించాలి ఏదో జరిగి ఏదో ఏదో జరిగిపోతుంది మనకేదో చెడు అయిపోతుందని మీరు అనుకోవద్దు ప్రతి విషయాన్ని కూడా సొంతగా ఆలోచిస్తూ ఒక సిస్టమేటిక్గా ముందుకు వెళ్తే నిబద్ధతతో ముందుకు వెడితే క్రమశిక్షణతో ముందుకు వెళితే విజయాలు మీకు సొంతమవుతాయి ఖచ్చితంగా ఈశ్వరుడు అనుగ్రహం మీకు కలుగుతుంది ఆచితూచి అడుగులు వేస్తూ శివారాధన చేసుకుంటూ దూరపు ఆలోచనతో ముందుకు వెళుతూ పెద్దల సలహా పాటిస్తూ ముందుకు వెళ్ళండి కాలభైరవ దర్శనం మీకు చాలా అనుకూలిస్తుంది అదేవిధంగా రేపు వచ్చేటువంటి ఏప్రిల్ నెలలో జరిగేటువంటి గంగా పుష్కరాలకి ఖచ్చితంగా వెళ్ళి తీరండి అనుమానం లేదు దానివల్ల మీకు మంచి జరుగుతుంది నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుంటూ జాగ్రత్తతో ముందుకు వెళ్తారని ప్రతి విషయాన్ని ఆచితూచి ముందుకు వెళ్ళండి జనవరి పదిహేడవ లోపు ముఖ్యమైనటువంటి పనులు ఏదైనా ఉంటే పూర్తి చేసేయండి పెండింగ్లో ఉన్న వ్యవహారాలు ఏదైనా ఉంటే పూర్తి చేసేయండి దాన్ని తర్వాత అది రిపీట్ అయ్యేలా కాకుండా ఏదైనా ఎవరికైనా మీరు ఏదైనా ఇది ఇది ఒక కోర్టు వ్యవహారమే ఉంది లేకపోతే ఇంకొక వ్యవహారం ఉంది కాంప్రమైజ్ అయితే అయిపోండి జరిగిన నష్టం ఏదైనా ఉంటే అక్కడితో పోతుంది రాబోయేటువంటి రోజుల్లో అది ముదిరితే మొదటికే ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉంది ఇది ఆలోచించి పెద్దల సలహాతో ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా కోరుకుంటు జై గురుదేవ దత్త శుభంభుయా